సో నేను వీడియో చూసుకుంటే మొత్తం ప్రభాస్ గురించి చెప్పుకోలేదు. ఎందుకంటే వీడియోలో చూసుకుంటే ప్రభాస్ 3 మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యి అసలు ప్రభాస్కి ఎందుకు హిట్ పడట్లేదు అనేసి ఈ మూవీ వీడియో గురించి అయితే చూసుకుందాం. ఫస్ట్గా ప్రభాస్ చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో ముందు దిగింది ప్రభాస్ బాహుబలి మూవీతో. అయితే రాజమౌళి గారు చూసుకుంటే వరల్డ్ వైడ్గా మొత్తం 1800 కోట్లతో కొడేసారని చెప్పుకోలే. మిగతా లాంగ్వేజ్లో చూసుకుంటే ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో మొదలు పెట్టారని చెప్పుకోలే. ఇదంతా పక్కన పెట్టుకుంటే ప్రభాస్ చూసిన నెక్స్ట్ మూవీ సాహో మూవీ. అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఫస్ట్గా చూసుకుంటే కథ ఎవరికీ అర్థమవ్వలేదు. చూసుకుంటే బాలీవుడ్ వాళ్ళకి అంత అర్థమైంది కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది మూవీ ఫ్లాప్ చేస్తారన్నమాట. అయితే ఈ మూవీ పక్కన పెట్టేస్తే తర్వాత రాజేశం మూవీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా బాలీవుడ్డే కాదు తెలుగువుడ్ కూడా మొత్తం బాగాలేదని చెప్పుకోలే. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ తగ్గట్టుగా ఈ మూవీలో ఏ ఒక్క సీన్ కూడా లేదు. సీనే కాదు ఒక ఫైట్ సీన్ కూడా లేదు. అంత లవ్ స్టోరీ చెప్పేశారు. చూసుకుంటే ఎవరికి ఒక్కడికి కూడా ఎక్కలేదు ఈ మూవీ అనేది. ఈ మూవీ చూసుకుంటే రొట్ట ఫ్లాప్ అని చెప్పుకోలేదు. 300 కోట్లు ఎట్టి ఎందుకు తీస్తారు ప్రభాస్తోనే అనిపించేలా చేశారు. ఆ తర్వాత వచ్చే మూవీ ఆదిపురి చూసుకుంటే రామాయణతో చేస్తారు కదా అంతలా బాగుంటుంది కదా అనుకున్నాం ప్రభాస్తో. అయితే విఎఫ్ఎక్స్ చూసుకుంటే ఎంత దారుణంగా ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలీవుడ్ వాళ్ళతో అసలు ఎందుకు తీయాలనుకుంటున్నారో చెప్పుకోలేదు మన ప్రభాస్ గారు. అసలు బాలీవుడ్తో ఈ మూవీ తీస్తే ఎలాగే ఉంటాయని అద్దరికి అర్థమైపోయిందని చెప్పొచ్చు ప్రభాస్కి. అయితే తర్వాత చూసుకున్న మూవీ అయితే మూవీ ఎలాగైతే ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్న సలార్ మూవీ అసలు ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుంది ఎవరికీ ఒక్కడికి అర్థం అవ్వడం. ఎందుకంటే మిగతాలందరూ చూసుకుంటే హిట్ అవుతుందని పక్కాగా అనుకుంటున్నాను. హిట్ అయితే పర్లేదు చూసుకుంటే 200 కోట్లు పక్కా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ప్రభాస్కి అంతలా లాస్ వస్తుందని చెప్పుకోవాలి. 200 కోట్లైనా 250 కోట్లైనా ఎంతైనా కొద్ది లాస్ అయితే వస్తుంది. అయితే ఫస్ట్ రోజు చూసుకుంటే ఏపీలో చూసుకుంటే గట్టిగా ఉండొచ్చు పోటీ. ఎందుకంటే అంతలా ఏపీలో వెయిటింగ్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. ప్రభాస్కి 3 మూవీస్ ఫ్లాప్ అయ్యని చెప్పుకోవాలి. దాదాపుగా 4th మూవీ ఈ మూవీ చూసుకుంటే సలార్ గురించి అంతా ఎయిటింగ్ చేస్తున్నారు. అయితే 3 మూవీస్ చూసుకుంటే ప్రభాస్ రాజమౌళిలో పోయాయని అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే చూసుకుంటే రాజమౌళి గారు కూడా ఈ మాట కూడా ఉన్నారు. ప్రభాస్ చూసుకుంటే తన బాహుబలి మూవీలో నేను చెయ్యాలని చేయించలేదు ప్రభాస్ కటౌట్ తగ్గట్టి నేను మూవీ తీసాను అందువల్ల మూవీ హంత అయిపోయింది. మిగతా వాళ్ళు చూసుకుంటే ఆ ప్రభాస్ని కటౌట్కి తీసుకోలేకపోతున్నారు అందువల్లే ప్రభాస్ మూవీస్ అంతలా ఫ్లాప్ అవుతున్నాయి అన్నారు.